ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ హక్కులను వారి జీత బత్యాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి పీఆర్సీ పట్ల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జీవోలను వెనక్కి తీసుకోవాలని కోవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో వైద్య ఆరోగ్య శాఖ సహాయ నిరాకరణ చేస్తే కోవిడ్ సేవలకు అంతరం కలిగి ప్రజల ప్రాణాలకు ఇబ్బందులు కలుగుతాయని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బలరాం అన్నారు జేఏసీ చేస్తున్నటువంటి ఆందోళన బా ఆందోళన భాగంగా మరి వైద్య సిబ్బంది కూడా ఆందోళన దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చెప్పి నేను విన్నవించుకున్నానో మనవి చేస్తున్నాను ఎందుకంటే ఇవాళ ఈ థర్డ్ వేవ్ అనేది కనబడటం లేదు కానీ టోటల్గా ఇవాళ వంద మంది టెస్టులు చేస్తే తొంభై తొమ్మిది మందికి కూడా పాజిటివ్ రిపోర్ట్ వస్తుంది ఇటువంటి మరి చా క్లిష్టమైన సమయంలో ఇవాళ ఆ జేఏసీ వారికి ప్రభుత్వం సహకరించి కాస్త తగ్గితే బాగుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏనాడు రాలేదు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బందికి సరైన అవుట్సోర్సింగ్ మరి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఇంతవరకు జీతాలు రాకుండా ఉన్నారు మరి పర్మినెంట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళు ఎలాగైనా చేస్తారు ఇవాళ ఈ పరిస్థిలన్నీ గమనించి ప్రభుత్వం తగ్గ తగ్గితే బాగుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను ఇవాళ ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో వైద్య సిబ్బంది కానీ ఆందోళనకి నిరాహార దీక్షలకి ధర్నాలకి దిగితే మరి పెన్ డౌన్ చేస్తే మా ప్రజల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నార్థకంగా ఉంది మరి వీళ్ళ పరిస్థితిని గమనించి దృష్టిలో పెట్టుకొని ఇవాళ ముఖ్యమంత్రి కానీ సజ్జలు కానీ మిగతా మంత్రులు కానీ మరి దీనికి ప్రచ్చన్నమే ఆలోచించి పరిష్కార మార్గం చూపాలని చెప్పి నేను కోరి ప్రార్థిస్తున్నాను